తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని డ్రైనేజీ వాటర్ శానిటరీ ఇతర మౌలిక సదుపాయాల ప్రధాన సమస్యల పరిష్కారానికై స్థానిక ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ప్రతి వార్డులో పర్యటించారు. ఇందులో భాగంగా 32వ వార్డ్ కౌన్సిలర్ గుండెల సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ సమస్యలపై సంబంధిత అధికారులను పిలిచి సాధ్యమైనంత వరకు వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో మాదిరిగా కాకుండా ఎంతమంది అర్హులు ఉన్నారో ప్రధానాంశంగా తీసుకుని అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తున్న ఘనత దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. పెన్షన్లు గాని, డబుల్ బెడ్రూమ్ గాని, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇతరత్రా పథకాలు ప్రధాన అంశంగా అందరికీ లబ్ధి చేకూరుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వనపతి శిరీష లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, సత్యబాబు, మాదాల ఉపేందర్, వైస్ చైర్మన్ వెంపటి పద్మ, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి, పట్టణ ప్రగతి అనే పేరు మీద నెల నెల నిధులిచ్చి స్వయం ప్రాతిపదికన ప్రాధాన్యత పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో లక్ష్యంతో కేసీఆర్ గారి ప్రభుత్వం పురపాలక శాఖ మార్చులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ అడుగడుగున పట్టణాలు గ్రామాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎప్పుడో గ్రామ పంచాయతీలుగా నిర్మాణమై ఇరుకిరుగు రోడ్ల మధ్యన మురికి కూపాలుగా కాలువలు కూడా చక్కగా లేక మురికి కూపాలుగా తయారైన కోదాడు పట్టణాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో డ్రైనేజీ వ్యవస్థని రోడ్ల వ్యవస్థని మెరుగుపరచడానికి కావలసిన నిధులను తీసుకురావడంతో పాటు ప్రజల యోగక్షేమాలతో పాటు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రజల కోసం ప్రగతి కోసం అనే కార్యక్రమాన్ని తీసుకొని గత వారం రోజులుగా ప్రయాణం కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇండ్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కేటాయింపుతో పాటు 5 లక్షల ప్రభుత్వ ఆర్థిక సహాయం చేయడంతో పాటు నిర్మితమైన ఇప్పటికే పూర్తి చేసుకున్న ఇళ్లని లబ్ధిదారులకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఫిబ్రవరిలో చేపట్టాము. అదే రకంగా ఇంకా ఇచ్చిన తర్వాత కూడా మిగిలిన వాళ్ళ పోయేవారికన్నా ఉంటే సొంత స్థలాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం నుంచి 5 లక్షల ఆర్థిక సహాయం చేసి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ 2-3 సంవత్సరాలలో నిరుపేదలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుని అందరికి కూడా ఇల్లు